కొన్నిసార్లు మనం ఏ తప్పు చేయకూడదని, ఎవరికి హాని చేయకూడదని యథార్థంగానే మనం బ్రతుకుతాం. కానీ అయినా ఏదో ఒక గాయం తగులుతుంది. మీకు అందరికీ ఇలాంటి అనుభవం ఉందని నాకు తెలుసు. ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్ యూ హ్యావ్ ఫెల్ట్ ద సేమ్ వూండ్ ఇన్ యువర్ హార్ట్. అందుచేత ఈ పాటలో అదే మాట నేను రాసుకున్నాను. నా మార్గములను మెళుకువగానే కాచుకొని నడిచాను, అయినా ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో అందరూ వినాలని రాయలేదు. యేసు వినాలని వ్రాసి పాడుకున్నాను. ఎవరో ఎప్పుడో అనుకోకుండా విని ఇది బాగుందని పబ్లిక్లోకి తెచ్చారు. ఆ పాట పాడతాను, వినండి. 13.